సిఐడి ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ని అడ్డుకున్నారట పోలీసులు. సో సిఐడి ఆఫీస్కే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు. ఏపీ సిబిఐ కోర్టులో జూనియర్ ఎన్టీఆర్ మరి చంద్రబాబుకి ఎదురైనటువంటి మరి కేసులపై చుక్కెదురుని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఈ రోజైనా బెయిల్పై చంద్రబాబు వస్తారని అటు టీడీపీ కార్యకర్తలు నందమూరి నారా కుటుంబం ఎదురు చూస్తుంది. కానీ సో అక్కడ సిబిఐ కార్యాలయాల్లో అంతా కూడా తలకిందులుగా మారిపోయిందట. సో సిఐడి పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్కి ఓకే చెప్పడమే కాదు, చంద్రబాబు క్యాష్ పిటిషన్ని రద్దు చేశారు. బెయిల్ని ఆయన క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇప్పుడు జడ్జి ఇచ్చినటువంటి షాక్కి మరి నారా కుటుంబం అయితే నివ్వెరపోతోంది. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతగానో బాధపడ్డారు. సో సిఐపిఐ పోలీసులకి చంద్రబాబు కస్టడీని అప్పగించారు. 2 రోజుల పాటు ఆయన్ని మరి ప్రత్యేకమైనటువంటి సెల్లో ఉంచి విచారణ చేసేందుకు అనుమతించారు. సో నిజంగానే ఒక పెద్ద క్రిమినల్ కేసేటువంటి మరి ఎన్నో రకాల టెస్టులు అక్కడ చేసి చంద్రబాబుకి సంబంధించినటువంటి నిజాయితీ అనేటువంటి వార్తల్ని రాబట్టడానికైతే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి జైల్లో చంద్రబాబు నాయుడిని ఇంకా కూడా వదలనివ్వకుండా పెట్టడం ఎంతవరకు సబబు అంటూ సిఐడి కోర్ట్ ఆవరణ ముందర రచ్చ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. సో మరి సిఐడి ఆఫీసుల ముందు జూనియర్ ఎన్టీఆర్ అక్కడికి వచ్చి సవాలు విసురుతుండగా పోలీసులు వచ్చి ఆయన అడ్డుకుంటున్నారట. చంద్రబాబు నాయుడిని చూడాలని ఒక్కసారైనా బయటికి రమ్మని చెప్తే బాగుంటుందంటూ ఎదురు చూస్తుండగా స్వయంగా అందులోకి వెళ్ళి ఎంతో చక్కగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. సిఐడి ఆఫీసర్స్ ముందర జూనియర్ ఎన్టీఆర్ని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఒక్కసారిగా మండిపడినట్టుగా సమాచారం. అసలు ఆవేదన వ్యక్తం చేసేటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తున్నారంటే అసలు మీరు మనుషులేనా? ఈ రాక్షస ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు అంటూ ఆయన మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది.